మన పార్టీ కోసం పాటుపడిన మన పార్టీ కార్యకర్త మిస్టర్ శివమణి గారిని జిల్లా సెక్రటరీగా హైకమాండ్ నియమించిందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేనుండగా జిల్లా కార్యదర్శి పదవి ఇంకోని కట్టిస్తారా? ఆయన మన పార్టీ వాడు కదా, అతనికి అర్హత ఉంది. అర్హత ఉంటే నాన్న ఎత్తి మీద చేయబెట్టరా? ఈ లత్కోడు గారు పార్టీలో చేరేనాయింది, పెట్టెలు గిట్ట చేతులు మానే అయ్యింది. రాజేంద్ర కాస్త ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండేది ఎట్లయితే? అరే పార్టీ మీటింగ్ అంటే పోస్టర్ లత్కించుడు సంది, బిర్యానీ పొట్లాలు సప్లై చేసి మందిని తోలుకొచ్చుడేమో. నేనా ఎలక్షన్లు వచ్చినాయంటే అదవైన వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని ఓట్లు గుద్దించుడు నేను. పార్టీ ఫండ్ అంటే లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి ఇలా బొంద మీద పోసి నేను ఏరియాలా ఎగస్ పార్టీ మీదికి రాకుండా తొక్కి మన పార్టీ మీదికి తీసుకొచ్చి నేను. అడ్డమైన పనులేమో నేను చేస్తాను, పదేమో బట్టబాజి గారికి ఇయ్యండి. నేనేమో నోట్లో ఏళ్ళు పెట్టుకొని చీక్కుంటా పోతా. చూడరా రాజేంద్ర, నువ్వు మాట్లాడేది కొంచెం కూడా బాగాలేదు. ఎట్లా మాట్లాడాలి రాజేంద్ర, మనం వెనకాల వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలిగా. అట్లానా? అయితే నీ మండల కార్యదర్శి పది దీనికి రాజేంద్ర అధిష్టాన వర్గానికి గౌరవం ఇవ్వాలి కదా. అది నాకు ఎరక, నువ్వు మూసుకొని కూసో. ఈ ఒక్కసారికి వదిలే రాజేంద్ర, త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు ఎమ్మెల్యే సీట్ అడుగు. ఈ మెహర్బానీ ఏమద్దు, ముందు గీదాన సంఘాలు చూడండి. ఇదేం మర్యాదగా లేదు. ఏంది మర్యాద లేదు? ఏంటి తన ఎలా మాట్లాడతాడు? వీళ్ళ చేతికి మైక్ ఇస్తే చాలు, అవకులు చవకులు పేలుతూ ఉంటారు. గొడవలు ప్రశాంతంగా ఉండండి. మీ జిల్లాలోనే మన పార్టీ కార్యకర్తలు ఎవరికి నీ మీద మంచి అభిప్రాయం లేదు, అందువల్లనే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు నువ్వు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండాలి. ఏం బీక్కుంటారో బీక్కోండి, హైకమాండ్ వాళ్ళకి రాజేంద్ర ఏందో అంత దమ్మేందో చూపిస్తా. రాజేంద్ర అరే పోవా, ఎలక్షన్లు పెట్టిస్తారు, నాకు దూక చేసి మీరేం చేస్తా నేను కూడా చూస్తాను. చూస్తాగా అన్నా అన్నా అన్నా, గాడ అలపాటు గారు నిర్ణయం తీసేసుకుంటా ఉంటే మీరు ఏమి పట్టారు ఇట్లా వచ్చేస్తారేందన్నా? నేను మీ అభిమాని అన్నా. అవు అన్నా అన్న అంటేనే ఉంటారు, ఎంకెళ్ళి కూడా దింపుతూనే ఉంటాను. అన్నా నేను గతంతోటి కానన్నా, కార్యకర్తల మీకున్న పలుకుబడిని అధిష్టాన పాలు గుర్తించాలన్నా. దానికోసానికి తలగా పెట్టుకుంటారా? తలగా పెట్టుకోవాలన్నా, నిజమైన అభిమాని తలగా పెట్టుకోవాలి. తప్పుడైతే నువ్వే తలగా పెట్టుకోవాలేందన్నా? నేను మీ అభిమాని కాదే. అందుకోసమే చెప్తున్నారా? అన్నం కోసం నువ్వే సాగుకుంటే ఇంకెవరు తలగ పెట్టుకుని వస్తారా భయ్? తప్పు చేయవు. అన్న వద్దు అన్న, నన్ను నమ్ముకుని నా కుటుంబమే ఉందన్నా. అరే నన్ను నమ్ముకుని దేశమే ఉన్నదరా భయ్. అన్న వద్దు అన్న, నా కుటుంబం రోడ్ల పాలైతుంది, నన్ను ఇడిచిపెట్టుండ్రి. బతిమాలుతుంటే మనసు కలకలాంటుంది. టీకే మెల్లగానే కాదు అన్నా, అన్నా నీ కాలు మొక్త, నన్ను ఇడిచిపెట్టుండ్రి. వద్దు అన్నా 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 అన్నా. అభిమానం అంటే ఇస్తుంది రా. మన రాజేంద్ర గారికి పదవి దక్కలేదన్న బాధతో మరి ప్రాణత్యాగం చేసుకున్నాడు. ఇంకా ఎలాంటి కోణాలు జరుగుతాయో. పెద్ద లీడర్ మినిస్టర్ గారు వస్తున్నారు సార్. అన్నా పెద్దనా. గుడ్ మార్నింగ్ సార్. అన్నా చూసినా, అన్నా చూసినా, ఈ పోలీసు చోడు నా ముఖాన్ని చెంబు చెంబు చేసేటండు. ఇంకి మన పార్టీ పౌరులను చూపానా? మా పార్టీ వాడిని తెలుసు కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? ఎట్టుంది తడి. ఇగో పరశురామ్, మా అన్న కోపం రాక ముందే నువ్వే నన్ను లాకప్ లెక్కలు బయటకి ఇడిచిపెట్టు.
నేను బయటకు వచ్చి అన్నకు సంజాయించి నేను మాజీ చేయమంటంది ఓయడు వెళ్ళింది అరే తలుపు తీయమంటే ఆయన ముఖం చూస్తానేవా ఏంటి గురికాయిస్తున్నావు అన్నా దీనికి ఏ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలని అడగమని చెప్పు ఇచ్చేస్తాము సారీ సార్ వీడిని వదిలిపెట్టకపోతాడు ఒక అమ్మాయి కొన్ని ప్రాణాలతో తగలపెట్టాడు నమ్మొద్దు వీడు పురాణ దుష్మని మనసులో పెట్టుకొని ఇట్లా పగ తీసుకుంటుండు నా పార్టీ మనిషిని నేను తలగబెడతానే ఆడేదో అభిమానంతో ఆడేదో అలగబెట్టుకున్నాడు దానికి నేనేం చేయాలి అమ్మా నా మీద బనాయిస్తున్నావులే లేదు సార్ వీడు తగలబెడుతుంటే కళ్ళారా చూసిన సాక్షులు ఉన్నారు ఒకరు తప్పు చేస్తే అతను ఎంత పెద్దవాడైనా సరే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేయాలని చూస్తున్నా చూడండి ఆ గట్స్ నేను మెచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఏందన్నా అధికార పక్షం కార్యకర్తలను కూడా చూడకుండా మూతంతా వలగట్టి లోపల నూకిండు అరే నువ్వేమో తారీఫ్ చేస్తున్నావు పరశురాం ఇతని మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు మా పార్టీ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటి వాడు పార్టీకి అవసరమే లేదు ఈ రోజు ఇంత చిన్న పదవి కోసం ఒకరిని తగలబెట్టిన వాడు రేపు ఏ పని చేయడానికైనా వెనుకాడు వీడిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఏర్పాటు చేస్తాను యూ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ సార్ అరే రాఘవయ్య పార్టీ కార్యకర్త కన్నా కూడా కాకి బట్టలు వేసుకుని పెద్ద పుడింగ్ అయ్యిండ్లే పార్టీలకి నన్ను తీసేనే చూస్తున్నావులే నువ్వేంద్రా నన్ను తీసేసేది నేనే నీ పార్టీలోకి వెళ్ళిపోతున్నారా ఇగోరా నీ లక్కోర్ పార్టీ లొంగి నీ పార్టీ లేకపోతే దేశంలో పార్టీలే వారా ఈ ఏరియాలో మీ పార్టీ ఎట్లా బతికి బట్ట కడతదో నేను కూడా చూస్తాను రా రాజేంద్ర తూనే పెట్టుకున్నావులే ఓ కొడుకా బో ఏంద్ర చూస్తున్నావు ఒక కార్యకర్తను ఆ పనికి దమ్ము లేదు నిలబడి పోజులు కొడుతుండు పోరాలా ఏంటికే దెబ్బతిన్న కుక్క అలాగే మరుగుతుంది మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను నాకు ట్రాన్స్ఫర్ ఇప్పిస్తాను కదూ ఇప్పుడు నేను నీకు ప్రమోషనే ఇప్పిస్తాను ఏ ఊరికి వెళ్ళాలి ఏలూరు చేయలా రాజమండ్రి చేయలా ఆలోచించుకో